మీ పేరేనా నా పేరు మహేష్ గౌడ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుని నాది ఎంఏ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అయిపోయింది ఇక్కడనే యూనివర్సిటీలో ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటన్నా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అంటే ఆయన చేసింది ఏముందని ఇప్పుడు అప్పుడే ఎలక్షన్లు పెడుతుండ్రు నేను అనేది ఏంటంటే తెలంగాణ ఏర్పడి ఆరున్నర సంవత్సరాలు గడిచినా కానీ మన నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదు ఓయూ విద్యార్థులకు చేసింది ఏమి లేదు ఉస్మాన్ యూనివర్సిటీని డెవలప్ చేసింది ఏమి లేదు యూనివర్సిటీకి వచ్చే నిధులుఘటంగా పక్కదోవ పట్టించే విధంగా సెంట్రల్ గల్ వచ్చే నిధులు ఘటంగా పక్కదోవ పట్టించే విధంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది మా విద్యార్థులని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా కీలకంగా ఉపయోగించుకున్నారు విద్యార్థులని కేసులు వేశారు అవన్నీ మేము మోసాము అయినా కేసులో కేసులు తీసేస్తా తెలంగాణ తెలంగాణ రాకముందు ఆయన నా రెండు వేల పద్నాలుగులో ఆయన మేనిఫెస్టో ఏముంది తెలంగాణ తెలంగాణలో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ విద్యార్థులకు కేసులైన కానీ కేసులు మేము ఎత్తేసి మన 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 ప్రభుత్వం వస్తే ఎత్తేస్తామని ఆయన మెనిఫెస్టోలో ప్రకటించాడు అదేవిధంగా మా పైన వందల కేసులు ఉన్నాయి పాపం తెలంగాణ విద్యార్థి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఉంచిన అన్నలు చాలామంది వందల కేసులు ఎంటేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు రాక చాలా అవస్థలు పడుతున్నారు ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాలు పాల్పడుతున్నారు మా బాధ ఒక్కటే ఏంటంటే తెలంగాణ వచ్చినాక నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతోటి మన కేసీఆర్ సారు నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతోటి తెలంగాణ ఉద్యమకారులను కానీ తెలంగాణ ప్రజలను కానీ మోసం చేసే విధంగా చేశారు తప్పించి ఆయన చేసింది ఏం లేదని ఈ సందర్భంగా నేను మాట్లాడదలుచుకుంటున్నాను అంటే ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ గారు ఒకనొక టైంలో మొత్తం తెలంగాణలో లక్ష యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు కదా సో దాన్ని మీ మీ అభిప్రాయం లక్ష యాభై వేల ఉద్యోగాలు ఏడేసిందండి క్యాలెండర్ రిలీజ్ చేయమని చూద్దాం ఆయన చేసింది ఒకటే ఒకటి ఏంది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ది ఆయన సెక్యూరిటీకి ఆయన భద్రతకు కల్పించుకోవడం తప్పించి తప్పించి పోలీస్ ఉద్యోగాలు తప్పించి వేరే నోటిఫికేషన్లు వేసినట్టు అన్న రుజువు చూపించండి దాని క్యాలెండర్ రుజువు క్యాలెండర్ బయట పెట్టని చూద్దాం సంవత్సరం సంవత్సరం ఏదైనా సరే గవర్నమెంటు తెలంగాణ అది మన టీ టీడీపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇంకే గవర్నమెంట్ అయినా కానీ ఇయర్లీ ఇయర్లీ కొన్ని నోటిఫికేషన్లు వేస్తారు దానికి లెక్క పత్రం అనేది ఉంటుంది ఏది లేకుండా నామమాత్రగా దొరపోకడ దొర చేసే విధానం ఎట్లుందో రాజుల రాజరిక పాలన పరిపాలిస్తుండో ఈ కచారా కేసీఆర్ గారు వీళ్ళని తరిమి కొద్దే విధంగా మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా నేను హెచ్చరిస్తున్నాను తెలంగాణ గవర్నమెంట్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి మెజార్టీ వచ్చి మళ్ళీ మేయర్ పదవి తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసి ఎలక్షన్లో తగ్గఫారు ఉంటుంది ఎందుకంటే నిన్నమన్న జరిగిన దుబ్బా దుబ్బాక ఎలక్షన్లో జరిగినది ఆ రిజల్ట్ మీకు తెలిసే ఉంటుంది రిజల్ట్ ఏమైంది మేము హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం వందకొంద శాతం గెలుస్తాం మెజార్టీ అటు ఇటు కావచ్చు కానీ వంద కొంద శాతం గెలుస్తున్నారు మరి అటు దుబ్బాకలు ఏదో తెలిసిపోయింది కదా టీఆర్ఎస్ అయితే ఆడ టీఆర్ఎస్ సీట్ ద దక్కించుకుందా అందుకే చెప్తున్నాం జేహెచ్ఎంసీ ఎలక్షన్లు అయినా కానీ ప్రజలు తెలుగుకొచ్చరు ప్రజలు అమాయకులు కాదు ప్రజలు విద్యార్థులు అమాయకులు గారు నిరుద్యోగులంతా ఏకమై తెలంగాణ కొరకు కొట్లాడిన నిరుద్యోగులంతా ఉద్యోగ మన ఉద్యమాకారులంతా పోరాడి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో మేము ప్రచారం చేస్తాము మన మన విద్యార్థులకు న్యాయం జరిగే న్యాయం జరిగేటట్టు ఏ ప్రభు మన ఏ పార్టీ చేస్తాడో ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తామని విధంగా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అంటే ఈ మాట బీసీ ప్రెసిడెంట్గా మీరు చెప్తున్నారా లేకపోతే ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థుల తరఫున మాట్లాడుతున్నారా నేను అనేది ఏంటంటే బీసీ ప్రెసిడెంట్ అయినా కానీ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ అయినా కానీ మాకంతా అన్యాయమే జరిగింది ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా అప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ పాపం సోనియామ్మ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చాక ఇక్కడున్న మన తెలంగాణ ఇస్తే విద్యార్థులు జర చాలా లాభపడతారు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి లాభం ఉంటుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైనదే తెలంగాణ వచ్చింది ఓకే తెలంగాణ తెచ్చుకున్నాం కొట్లాడి తెచ్చుకున్నాం తెగించి తెచ్చుకున్నాం తెలంగాణని ఓకే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం అంత రాచరిక పాలన ఒక ఏదైనా మినిస్టర్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయినా కానీ ఏదైనా మన రవాణా మినిస్టర్ అయినా కానీ ఆయనకు కరెక్టు ఆయనకు అది కరెక్టు హోదా కానీ కల్పించే బాధ్యత లేదు ఏదైనా రవాణా దాంట్లో ఏదైనా అటు ఇటు అయినా కానీ ఏదైనా ఉంటే కేటీఆర్ దగ్గరికి పోతే తప్పించి మళ్ళీ రవాణా మినిస్టర్ దేని దానికి సపరేట్ అయితే ఉండాలి కదా ఇంతకుముందు ప్రభుత్వాలు అయితే ఇట్టలేవు తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవరికి ఉన్న హోదా వాళ్ళకు ఒకటి ఉంటుంది స్టేటస్ ఉంటుంది వాళ్ళకు ఒక హోమ్ మినిస్టర్ అయినా కానీ ఆయన ఒక ఒక ట్రాన్స్ఫర్ పెట్టుకునే పరిస్థితి లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయి ఉన్నా కానీ మహమ్మద్ అలీ గారు ఆయన వాళ్ళ బంధువులని వేరే ఇక్కడ ఇక్కడ కాన్స్టిట్యూన్సీ నుంచి వేరే కాన్స్టిట్యూన్సీకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ ఆయనకు రైట్స్ లేకుండా పోయింది ఏంది ఇది రాచరిక పాలన దొరల పాలన ఏందో మాకు ఎటు ఆని ఉన్నాం ఆ మహమ్మద్ ఆ మినిస్టర్లకన్నా ఎటు లేని పరిస్థితిలో ఉన్నారు రవాణా కానీ ఏదైనా వేరే వేరే ఇతర శాఖల మినిస్టర్ల కానీ వాళ్ళకి కరెక్ట్ బాధ్యత గంగా ఎవరు వేయలేదు ఏదైనా అయినా కానీ ఆ ఫైల్ పోయినా కానీ మళ్ళీ కేటీఆర్ దెవరికి పోతుంది కాబట్టి వాళ్ళకు కరెక్ట్ బాధ్యత లేదు కాబట్టి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము గద్దె దించే వరకు పోరాడతామని నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు దుబాకలో మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కి బీజేపీకి ఫుల్ టఫ్ పైట్ నడిచింది కదా సో అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఈ ఎలక్షన్లో కూడా ఉంటుందని అనుకుంటున్నారా వందకొంద శాతం జరుగుతుంది వాళ్ళకు పది తొంభై సీట్లు వందకు పైగా ఇంతకుముందు వచ్చిన సీట్లకు ఇంకొక పది సీట్లు ఎక్కువనే వస్తా అని చెప్తున్నారు కానీ ఇంతకుముందు వచ్చిన సీట్లకు అలా సగం గిట్ట తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటుంది ఈ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి మేము దీని ముందే హెచ్చరిస్తున్నాం మేము ప్రతి డివిజన్ తిరిగి మేము ప్రచారం గిట్ట చేస్తాం ఏ పార్టీ అయితే ఇప్పుడు నేను బీసీ విద్యార్థి కాబట్టి ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా ఇంకోటి బీజేపీ పార్టీ అయినా కానీ బీసీలకు యాభై శాతం సీట్లు కేటాయిస్తే మా బీసీ సంఘం హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇస్తుంది ఏ పార్టీకి అయినా అది మేము చెప్పేది ఇంకోటి ఇంకేదంటే మన జేహెచ్ఎంసీ ఎలక్షన్లో లో టీఆర్ఎస్ పార్టీని గద్దెంచే వరకు మేము పోరాడుతాం మేయర్ పీఠాన్ని మాత్రం టిఆర్ఎస్ దక్కకుండా మేము ముందుండి పోరాడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సలీమా మమ్మల్ని ఎవరు మొన్న వచ్చారు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు మాకేం ఇయ్యలేదు మేము కష్టం చేసుకుంటే బతిపెట్టాము వచ్చారు వచ్చిర్రు ఇద్దరు వచ్చారు ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు ఇచ్చిన కానీ ఇస్తారు ఎందుకు లేదు కేసీఆర్ కొడుకు వచ్చిండు వచ్చిండు అడుగు అందరిని అడుగు అవద్దామా ఒకళ్ళు గట్టిగా ఏందండి అక్కడ పదివేలు ఐదు వేలు ఇచ్చిన అంటే ఒక ఆయన అడగంగానే ఆయన తీసుకుపోయి వాళ్ళేస్తారు వేసారు మరి ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళని తీసుకువెళ్ళి లేస్తారా మరి బతుకు గురించి మాట్లాడదాం మేము లేబర్ బతకడానికి వచ్చినాం లేని వాళ్ళకి ఇచ్చేది ఉన్న వాళ్ళకి ఇచ్చేది పైసలు మరి లేని వాళ్ళకి ఇచ్చినప్పుడు లేని వాళ్ళు ఉన్నోళ్ళు లేస్తారా ఇల్లు లేస్తారా ఓటు మరి ఎట్టేయాలి మేము వేయాలి మమ్మల్ని ఎవరు బాగా చూస్తారు ఎవరికి ఎత్తాం అమ్మ మా బతు ఎవరికి చూస్తే వాళ్ళకేస్తాం ఈ నుంచి మేము బతకటానికి వచ్చినాము మరి నీళ్ళు వచ్చినాయి మేము అయ్యాలా అయ్యాల కొట్టుకపోతే ఆ నీళ్ళు ఎవరు ముఖ్యం మాకు ఎవరు చేయలే చేయలే ఇల్లు గల పదివేలు ఇచ్చారు ఆ పదివేలు ఎవరు మేము ఏమి ఇవ్వమంటే ఒకరు ఇచ్చిరట ఒకరు ఇయలేదట అటు మాకు మాత్రం మా ఇల్లు కాళ్ళు ఒక పదిహేను వందలు ఇచ్చిండు అది అది అడిగితే ఎవరు పది ఇస్తే ఏమైతే అంటే పదిహేను వందలు ఇచ్చిండు నాలుగు కుటుంబాలు ఉన్నాయి మేము వాళ్ళకి కిరాయికి మరి నీళ్ళు వచ్చి కొట్టుకపోతే అది అయితే మా పరిస్థితి ఏంది పింఛను మాకు లేదు మీరు రాసుకోలేదు సరే మా ముసలిని పని పోడు నేను ఒక్కదాని పోతున్నా మాకు కూడా ఇండ్లు లేవు ఒక కారణం చెప్పి పనికి రానితలేరు చేయలేదు ఆయన చేసుకుని అంటే చేసిండు కానీ మళ్ళీ ఆయన పెట్టిండు పెట్టలేదు ఊళ్ళో పెట్టిండు ఇక్కడ పెట్టిండు ఇక్కడ ఇంతవరకు అయితే పింఛను కూడా ఆయనకి రావట్లేదు సరే మళ్ళీ పెట్టుకుంటూ తెలియదు కానీ నాకైతే పోతున్న ఇండ్లలో పని కానీ నాకు ఇండ్లు లేవు ఉన్నాయని వాళ్ళు రానితలేరు మరి మేమేం ఏం చేయాలి ఏం చేసుకొని బతకాలి చెప్పు మాకు ఇల్లు లేదు ఇల్లు లేదు ఆకి ఇంత ఇల్లు ఉన్నా పట్టించుకుందాం మా గవర్నమెంట్ సొమ్ము ఇంతవరకు మాకు అసలు ఏం చూడడం కూడా లేదు హాయ్ నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హలో ఎవరీవన్ మై నేమ్ ఇస్ ప్రియా వెట్లమణి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్ మిర్రర్ టీవీ థాంక్యూ హాయ్ అండి దిస్ రాహుల్ విజయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ